హాయ్ ఎవ్రీవన్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఈ వీడియోలో మోషన్ అండ్ టైం లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అందించడం జరుగుతుంది తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ని మీ కోసం ఇక్కడ ఇందులో అందించడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్దాం ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్ ఈజ్ అనే క్వశ్చన్ ఇక్కడ కనపడుతుంది మనకి స్పీడ్కి ఫార్ములా ఉంది స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని దీని ఆధారంగా డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుందంటే ఈ టైం ఇటు వెళ్తే స్పీడు అది మల్టిప్లై చేసుకుంటాయి సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం సో ఆన్సర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనేది మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద వెహికల్ ఈజ్ రికార్డెడ్ బై సో ఒక వాహనం ప్రయాణిస్తున్నప్పుడు అది ఎంత దూరం ప్రయాణించింది అనేది రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి అని అడిగాడు దాన్ని మనం ఓడోమీటర్ అంటాం సో ఆన్సర్ ఏంటి అంటే దీనికి ఓడోమీటర్ మనం బైక్ కానీ కారు కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా మనకి ఒక రీడింగ్ చూపిస్తూ ఉంటుంది మన బైక్ ఎంత స్పీడ్తో వెళ్తుంది దాంతోపాటు కింద ఏ ఒక చక్రం మూవ్ అవుతూ ఉంటుంది అది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాం అనేది కూడా మన కింద రీడింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది అలా ఎంత డిస్టెన్స్ వెళ్ళాం అని చూపించే ఆ రీడింగ్ని మనకి ఓడోమీటర్ అంటారు సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్ ఈజ్ రికార్డెడ్ బై ఓడోమీటర్ ఒక వాహనం ప్రయాణించిన దూరాన్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఓడోమీటర్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ బస్ ట్రావెల్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఇన్ నైంటీ మినిట్స్ ద స్పీడ్ ఆఫ్ ది బస్ ఈజ్ అని అడిగాడు సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా డిస్టెన్స్ ఏమో ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ టైం ఏమో నైంటీ మినిట్స్ ఇక్కడ ఇచ్చిన యూనిట్స్ ఏమో మీటర్స్ బై సెకండ్ కాబట్టి అన్నిటినీ మీటర్స్ బై సెకండ్లోకి మార్చడానికి మనం ప్రయత్నిద్దాం ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ కదా కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ థౌజండ్తో మల్టీప్లై చేయాలి డివైడెడ్ బై టైం ఎంత ఇచ్చాడు నైంటీ మినిట్స్ అన్నాడు నైంటీ ఇంటూ మినిట్స్ కదా మరి మినిట్స్ని సెకండ్స్లోకి మార్చేయాలంటే సిక్స్టీతో మల్టీప్లై చేయాల్సి ఉంటుంది ఈ జీరో ఈ జీరో కట్ ఇక్కడ ఉన్న ఈ జీరో ఈ జీరో కట్ ఈ నైన్ ఫిఫ్టీ ఫోర్లో సిక్స్ టైమ్స్ ఈ సిక్స్ ఇక్కడ ఉన్న సిక్స్ కట్ అయితే ఇక పైన టెన్ ఒకటే మిగిలింది కట్ అయిపోయినాయి సో ఆన్సర్ టెన్ మీటర్స్ బై సెకండ్ మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి ఏం చేసాం ఇక్కడ కిలోమీటర్స్ని మీటర్స్లో మార్చడానికి ఏమో థౌజండ్ని మినిట్స్ని సెకండ్స్లో మార్చడానికి ఏమో సిక్స్టీని ఉపయోగించాం థౌజండ్ బై సిక్స్టీ పైన ఏమో థౌజండ్తో మల్టిప్లై చేయాలి కింద ఏమో సిక్స్టీతో మల్టిప్లై చేస్తే మీటర్స్ బై సెకండ్లోకి మారుతుంది సో ఆన్సర్ టెన్ మీటర్స్ బై సెకండ్ నెక్స్ట్ వన్ ద క్లాక్స్ అండ్ వాచెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ టైమ్ ఆర్ బేస్డ్ ఆన్ సో ఇందులో కాలాన్ని మెజర్ చేసే గడియారాలు వాచెస్ అన్నీ కూడా ఏ రకమైన చలనాన్ని కలిగి ఉంటాయి అని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ రెక్టిలీనియర్ మోషన్ అంటే రేఖీయ చలనం స్థానాంతర చలనం సారీ రెక్టిలీనియర్ మోషన్ అంటే స్థానాంతర చలనం సర్కులర్ మోషన్ అంటే భ్రమణ చలనం పిరియాడిక్ మోషన్ ఆవర్తన చలనం రొటేషనల్ మోషన్ అంటే భ్రమణ చలనం ఇక్కడ సాధారణంగా క్లాక్స్ అండ్ వాచెస్ అనగానే మనం భ్రమణ చలనం అనుకుంటాం కాకపోతే ఇక్కడ అవన్నీ వాచెస్లో కొన్ని ఇలా డోలనాలు చేసేవి కూడా ఉంటాయి దాని ప్రకారం కూడా మనం టైంని మెజర్ చేస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ మళ్ళీ 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 జరిగే వాటిని పిరియాడిక్ మోషన్ అంటాం అంటే ఒక ముళ్ళు ఇలా గుండ్రంగా అలా తిరుగుతూనే అదే దారిలో అలా అదే టైంకి మళ్ళీ అలా రిపీట్ అవుతూ ఉంటుంది అలా కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే దాన్ని మనం ఏమంటాం అంటే పిరియాడిక్ అంటాం ఆవర్తనం అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది అలా జరగడానికి ఎప్పుడు అంతే టైం పడుతూ ఉంటుంది అటువంటి మోషన్ని మనం పిరియాడిక్ మోషన్స్ అంటాం కాబట్టి గడియారాలు ఇవన్నీ చేసే మోషన్ పిరియాడిక్ మోషన్ అలాగే మన భూమి సూర్యుని చుట్టూ తిరగడం కూడా ఎప్పుడు ఒకే టైంకి అదే దారిలో అలా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం పిరియాడిక్ మోషన్ అంటాం పీరియాడిక్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం అని అర్థం అన్నమాట నెక్స్ట్ బిట్ ద డివైజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ టైమ్ ఇంటర్వెల్స్ ఇన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో మనం వాడే చేతులలో పట్టుకునేలా నొక్కుతారు స్టార్ట్ అనగానే పరిగెడతాం కదా ఆ చేతిలో ఉండే ఆ వాచ్ ఏంటి అంటే దాన్ని స్టాప్ వాచ్ అంటారు కింద కన్ఫ్యూజ్ చేయడానికి స్టాప్ క్లాక్ అని కూడా ఇచ్చాడు ఆన్సర్ ఏంటి అంటే స్టాప్ వాచ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ మోషన్ ఈజ్ సెట్ టు బీ అన్నాడు సో ఇక్కడ స్పీడ్ మారుతూ ఉంటే ఓకే దాన్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ అంటాం ఒకే స్పీడ్తో వెళ్తూ ఉంటే దాన్ని యూనిఫామ్ అంటాం ఓకే సో ఇక్కడ బట్ ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోలే స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు అంటే ఇక్కడ మీకు వెలాసిటీ అనే కాన్సెప్ట్ ఇంకా ఇంట్రడ్యూస్ అయ్యి ఉండదు కాబట్టి ఇంక నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడతలేదు సో స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం సో ఆన్సర్ ఏంటి అంటే నాన్ యూనిఫామ్ మోషన్ స్పీడ్ చేంజ్ అవ్వకపోతే మాత్రం దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం తెలుగులో ఈ వడి అనేది మారుతూ ఉంటే దాన్ని అసమచలనం అంటారు వడి మారకపోతే దాన్ని సమచలనం అంటారు సో ఇక్కడ వడి మారుతూ ఉంటుంది స్పీడ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది దాన్ని ఏ మోషన్ అంటారు అంటే ఆన్సర్ నాన్ యూనిఫామ్ మోషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ ఎ షాడో కాస్ట్ బై ద సన్ సో ఈ సూర్యుడి యొక్క నీడను బట్టి ఈ సమయాన్ని కొలిసే పరికరం ఏంటి ఓకే అని అడిగితే ఆన్సర్ డైల్ సో ఆన్సర్ ఏంటి డైల్ తెలుగులో కూడా డైలే సూర్యుడు యొక్క నీడను బట్టి కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటి అంటే డైల్ నెక్స్ట్ వన్ వెన్ అండ్ ఆబ్జెక్ట్ చేంజెస్ పొజిషన్ విత్ టైమ్ దెన్ ఇట్ ఈస్ సెట్ బి సో ఒక సెకండ్కి మనం ముందు ఉన్నది మళ్ళీ అక్కడ లేదనుకోండి కాసేపేసరికి ఇంకొంచెం దూరం కాసేపు సేపసరికి ఇంకొంచెం దూరం అలా టైంతో పాటు దాని పొజిషన్ చేంజ్ అయిపోతుందో అనుకోండి అది మనం కదులుతూ ఉంది అంటాం అక్కడే కనపడుతూ ఉంటే కదలట్లేదు అని చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా అదే క్వశ్చన్ వెన్ అన్ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ టైమ్ దెన్ ఇట్ ఈస్ షెట్ టు బి ఇన్ మోషన్ అది కదులుతూ ఉన్న వస్తువు అని చెప్తాం కాబట్టి ఆన్సర్ ఏంటంటే మోషన్ ఈ సింపుల్ పెండులం ఎగ్జిక్యూట్ సింపుల్ పెండులం అనేది ఏ టైప్ ఆఫ్ మోషన్ అని అడిగాడు సింపుల్ పెండులం అనేది ఏ రకంగా కదులుతుంది అని అడుగుతున్నాడు సో సింపుల్ పెండురం అనేది ఎలా కదులుతుంది అంటే మనకి ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది కదా దాన్ని ఏ మోషన్ అంటాము అంటే ఆసలేటరీ మోషన్ అంటాం నెక్స్ట్ మరి ఎప్పుడు అదే టైంలో అలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలాగే మూవ్ అవుతుంది కాబట్టి పీరియాడిక్ మోషన్ కూడా అవుతుంది కాబట్టి ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అవుతుంది సో ఆన్సర్ ఏంటి అంటే పీరియాడిక్ మోషన్ చేస్తుంది ఆసిలేటరీ మోషన్ చేస్తుంది ఆవర్తన చలనము చేస్తుంది అలాగే ఆసిలేటరీ మోషన్ అంటే డాలనా చలనం కూడా చేస్తుంది ఓకే హింపులు పిండునం తెలుగులో లఘులోకం అంటాం ఇది రెండు మోషన్స్ చేస్తుంది కాబట్టి ఆప్షన్స్ బోత్ ఏ అండ్ బి ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఏ మోషన్ అండర్ యూనిఫామ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండర్ యూనిఫామ్ మోషన్ ఈ సో యూనిఫామ్ మోషన్లో దానికి డిస్టెన్స్ టైము గ్రాఫ్ గీసినట్లయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ అనేది రావడం జరుగుతుంది ఓకే కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే స్ట్రైట్ లైన్ అదే నాన్ యూనిఫామ్ మోషన్ అయితే కర్వుడ్ లైన్ వస్తుంది యూనిఫామ్ మోషన్ అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బి స్ట్రైట్ లైన్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పీడ్ సో స్పీడ్కి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్ బై సెకండ్ ఇక్కడ కిలోమీటర్స్ బై హవర్ చూసి అది పెట్టేయకండి ఆన్సర్ ఏంటంటే మీటర్స్ బై సెకండ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఇస్ మీటర్స్ బై సెకండ్ నెక్స్ట్ వన్ ఆల్ ఆసిలేటరీ మోషన్ సార్ అన్ని ఆసిలేటరీ మోషన్స్ ఏ టైప్ ఆఫ్ మోషన్స్ ఆల్ ఆసిలేటరీ మోషన్స్ సర్ పీరియాడిక్ మోషన్స్ ఎందుకని అదే దారిలో అలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ చలనాన్ని మనం పీరియాడిక్ మోషన్ అంటాం ఆల్ ఆసిలేటరీ మోషన్స్ సార్ పిరియాడిక్ మోషన్స్ ద మోషన్ ఆఫ్ ద స్పైక్స్ ఇన్ ద వీల్ ఆఫ్ ఎ మూవింగ్ సైకిల్ ఈజ్ సో సైకిల్ చక్రంలో ఉండే ఓసలు చేసే చలనం ఏంటి సైకిల్ కదులుతున్నప్పుడు ఇవన్నీ సైకిల్ కదులుతున్నప్పుడు చక్రంతో పాటు ఇవన్నీ గుండ్రంగా తిరుగుతాయి దేని చుట్టూ ఆ మధ్యలో ఉండే యాక్సిల్ చుట్టూ కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ మోషన్ అంటే సర్క్యులర్ మోషన్ నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ హవర్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ సిటీ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సిటీస్ ఇస్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే టైం ఎంత అని అడుగుతున్నాడు స్పీడ్ ఇచ్చాడు మనకు అలాగే డిస్టెన్స్ ఇచ్చాడు సో మనకి తెలిసిన ఫార్లు ఏంటి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు మనకి బట్ ఇప్పుడు అతను క్యాలిక్యులేట్ చేయమన్నది టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు సో టైం ఈజ్ ఈక్వల్ టు ఇటీ ఇటు వెళ్తుంది ఈఎస్ ఇటు వస్తుంది కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది డిస్టెన్స్ ఎంత ఫోర్ ఎయిటీ డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఫార్టీ జీరో జీరో కట్ ఫోర్ ఇక్కడ వన్ టైం ఇక్కడ టూ టైమ్స్ ట్వెల్వ్ సో ఆన్సర్ ట్వెల్వ్ హవర్స్ కాబట్టి ఎంత టైం పడుతుంది ఆ కార్కి అంటే ట్వెల్వ్ హవర్స్ పడుతుంది నెక్స్ట్ బిట్ సెవెంటీ టూ కిలోమీటర్స్ పర్ హవర్ని మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చండి అంటున్నాడు సో బాగా గుర్తుపెట్టుకోండి కిలోమీటర్స్ పర్ హవర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఫైవ్ బై ఎయిటీన్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది సో ఈ ఎయిటీన్ సెవెంటీ టూలో ఫోర్ టైమ్స్ కట్ అయితే ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ మీటర్స్ బై సెకండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కిలోమీటర్స్ పర్ హవర్ ఆడిచ్చి మనల్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చండి అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి ఫైవ్ బై ఎయిటీన్తో మల్టిప్లై చేయాలి అలా కాకుండా వాడు మనకి మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చి మనల్ని కిలోమీటర్స్ పర్ హవర్లోకి మార్చమంటే మనం రివర్స్ చేయాలి అంటే ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిప్లై చేయాలి అప్పుడు ఈ ఫైవ్ ఈ ట్వంటీలో ఫోర్ టైమ్స్ ఫోర్ ఎయిటీన్ జర్ మళ్ళీ సెవెంటీ టూ మనకి బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కిలోమీటర్స్ పర్ హవర్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలి అంటే ఫైవ్ బై ఎయిటీన్తో ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ద డిస్టెన్స్ మూవ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ వన్ యూనిట్ టైం సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ అన్ యూనిట్ టైం దాన్నే మనం స్పీడ్ అంటాం డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ ఎస్ స్పీడ్ ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఏకాంక కాలంలో అంటే వన్ యూనిట్ టైంలో ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన ద్వారానే మనం వడి అంటాం కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే స్పీడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోషన్ ఈజ్ ఎ సర్క్యులర్ మోషన్ కింది ఇచ్చిన వాటిలో సర్క్యులర్ మోషన్ ఏంటి కింది ఇచ్చిన వాటిలో వృత్తాకార చలనం ఏంటి అని అడుగుతున్నాడు మోషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఓవర్ ఏ సీసా సో సీసా అంటే ఈ ఊగుడు బలాలు ఉంటాయి కదా ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటాయి అందులో కూర్చుని ఊగుతున్న పిల్లాడు యొక్క చలనం కాదు ఎందువల్ల మనకు అడిగింది ఏంటి గ్రౌండ్గా తిరగాలి మోస్ట్ ఆఫ్ ఏ కార్ రన్నింగ్ అనే స్ట్రైట్ రోడ్ ఇలా స్ట్రైట్ రోడ్ మీద వెళ్తున్న కార్ కాదు మోస్ట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బెల్ హ్యామర్ బెల్ యొక్క హ్యామర్ కాదు బెల్ యొక్క హ్యామర్ వైబ్రేట్ అవుతుంది ఇలా ఎలా ఇలా కదులుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ ఏ మెర్రీ గో రౌండ్ రంగుల రాట్నంలో కూర్చున్న పిల్లాడి మోషన్ అన్నట్టు రంగుల రాట్నం ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే డి అనేది మనకి ఈ వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనం వృత్తాకారం అని చెప్పకూడదు సారీ భ్రమణ చలనం భ్రమణ చలనంలో ఉంటుంది సో నెక్స్ట్ సింపుల్ పెండులం టేక్స్ థర్టీ టూ సెకండ్స్ టు కంప్లీట్ ట్వంటీ ఆసోలేషన్స్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ పెండులం అనేవి టైం పీరియడ్ అంటే వన్ సెకండ్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట అతను మనకి ఇచ్చింది థర్టీ టూ సెకండ్స్కి ట్వంటీ టైమ్స్ ముందుకి వెనక్కి కదిలితే ఒక సెకండ్కి ఎన్నిసార్లు కదులుతుంది అంటే ఈ థర్టీ టూతో ట్వంటీని డివైడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి ట్వంటీ డివైడెడ్ బై థర్టీ టూ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది సో ట్వంటీ డివైడెడ్ బై థర్టీ టూ ఓకే పైన కింద మనం ఫోర్ టేబుల్ కట్ చేసేద్దాం ఫోర్ టేబుల్ ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఫోర్ టేబుల్ ఇక్కడ ఎయిట్ టైమ్స్ సో ఫైవ్ బై ఎయిట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఒక్కసారి రివర్స్ చెప్తున్నట్టున్నాను నేను థర్టీ టూ ట్వంటీ ఆసోలేషన్స్కి సారీ ట్వంటీ ఆసోలేషన్స్కి థర్టీ టూ సెకండ్స్ పడితే వన్ ఆసోలేషన్కి ఎంత పడుతుంది అన్నాడు కాబట్టి సారీ థర్టీ టూని ట్వంటీతో డివైడ్ చేయాలి రివర్స్ చెప్పాను ఏమనుకోకొద్దు థర్టీ టూని ట్వంటీతో డివైడ్ చేయాలి చేసినప్పుడు ఇక్కడ ఇది ఎయిట్ టైమ్స్ ఫోర్ టేబుల్ ఇక్కడేమో ఫోర్ టేబుల్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ బై ఎయిట్ అంటే మనకి ఈ వన్ టైం ఫైవ్ థర్టీ సో వన్ పాయింట్ సిక్స్ టైమ్స్ కట్ అవుతుంది సో ఆన్సర్ ఏంటి అంటే వన్ పాయింట్ సిక్స్ జీరో ఒకసారి అర్థం కాకపోతే ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే చూడండి ట్వంటీ ఆసోలేషన్స్కి థర్టీ టూ సెకండ్స్ పడితే వన్ ఆసోలేషన్కి ఎంత అది కదా చూడాల్సింది కాబట్టి అంటే థర్టీ టూని మనం ట్వంటీతో డివైడ్ చేయాలి ఇందాక రివర్స్ చెప్పాను ట్వంటీ బై థర్టీ టూ అని థర్టీ టూ బై ట్వంటీ అంటే ఎంత ఎయిట్ బై ఫైవ్ ఎయిట్ బై ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది వన్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ వన్ ద హ్యామర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బాల్ హ్యాజ్ ఎ డాష్ మోషన్ ఇంతక చెప్పిన హ్యామర్ అనేది గంట ఉంటే ఇలా ముందుకు ఇలా టక 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 కొడతూ ఉంటుంది దీన్ని కాబట్టి ఇది ఏ మోషన్ అంటే వైబ్రేటరీ మోషన్ నెక్స్ట్ వన్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ హవర్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ హవర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ ఫోర్ హవర్ సీస్ సో ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ హవర్ అండ్ స్పీడ్ ఇచ్చాడు దాని ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ ఫోర్ హవర్సీస్ సో మనం డిస్టెన్స్ కావాలి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం స్పీడ్ ఎంత అంటే సిక్స్టీ ఇంటూ టైం ఎంత అంటే ఫోర్ సో సిక్స్టీ ఫోర్ జర్ టూ ఫార్టీ సో ఆన్సర్ టూ ఫార్టీ కిలోమీటర్స్ నెక్స్ట్ వన్ క్లాస్ ఫైవ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ మోషన్ యాజ్ ఏ ఆసలేటర్ మోషన్ కింద ఇచ్చిన వాటిలో ఏది ఆక్సలేటరీ మోషన్ చేస్తుంది అని అడుగుతున్నాడు మోషన్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ వైల్ రన్నింగ్ మనం పరిగెడుతున్నప్పుడు మన చేతులు చేసే చలనం అన్నాడు మోషన్ ఆఫ్ ఏ హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ అనే స్ట్రైట్ రోడ్ రోడ్డు మీద గుర్రం లాగుతున్న కార్ట్ యొక్క చలనం అన్నాడు మోషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఇనే మెర్రీ గోరౌండ్ రంగుల రాటంలో పిల్లోడి యొక్క చలనం మోషన్ ఆఫ్ ఏ ట్రాయిన్ అనే స్ట్రైట్ లైన్ సో ముందు స్ట్రైట్ అనేవి తీసేద్దాం స్ట్రైట్ అంటే మనకి రెక్లీనియర్ మోషన్ స్థానాంతర చలనం అవుతుంది ఇది స్ట్రైటే ఇది స్ట్రైటే ఇక ఇది రౌండ్ ఇది భ్రమణ చలనం ఇక మనం పరిగెడుతున్నప్పుడు మన చేతులు ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి కాబట్టి ఇది ఆసిలేటరీ మోషన్ కాబట్టి ఆన్సర్ మోషన్ ఆఫ్ యవర్ హ్యాండ్స్ వైల్ రన్నింగ్ అనేది ఈ ఆసులేటరీ మోషన్కి ఎగ్జాంపుల్స్ అవుతుంది డోలనా చలనం అంటారు తెలుగులో డోలనా చలనానికి ఉదాహరణ మన చేతులు మనం నడుస్తున్నప్పుడు లేదా పరుగుతున్న పరిగెత్తుతున్నప్పుడు మన చేతుల యొక్క కదలిక అనేది డోలనా చలనానికి ఉదాహరణ ద గ్రాఫ్ బిట్వీన్ డిస్టెన్స్ టైమ్ ఫర్ యు బాడీ అట్ రెస్ట్ ఈ సో బాడీ రెస్ట్లో ఉంది అంటున్నాడు బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు గ్రాఫ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఎలా ఉంటుంది గ్రాఫ్ అంటే సో ఇది టైము ఇది డిస్టెన్స్ అన్నప్పుడు బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు డిస్టెన్స్ మారదు కదా టైం మాత్రం పెరిగిపోతూ ఉంటుంది డిస్టెన్స్ మాత్రం అలాగే ఉండిపోతుంది కాబట్టి టైం ఎంత పెరిగినా డిస్టెన్స్ మాత్రం అలాగే ఉండిపోతుంది కాబట్టి మనకి ఇలాంటి గ్రాఫ్ ఒకటి ఫామ్ అవుతుంది అంటే డిస్టెన్స్లో మార్పు ఏమీ ఉండదు డిస్టెన్స్ అలాగే ఉంటుంది టైం మాత్రం పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద యాక్సిస్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎ డిస్టెన్స్ యాక్సిస్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు టైమ్ యాక్సిస్ సో ఇక్కడ ఏది ఇది టైమ్ యాక్సిస్ ఇది డిస్టెన్స్ యాక్సిస్ సో ఈ ప్యారలల్ లైన్ దేనికి పేర్ల టైమ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బి అనమాట నెక్స్ట్ ద గ్రాఫ్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైమ్ ఫర్ యర్ నాన్ యూనిఫామ్ మోషన్ సో నాన్ యూనిఫామ్ మోషన్కి అయితే కరువు షేప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఏ కరువు లైన్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఏ కార్ మూవ్స్ ఫార్టీ కిలోమీటర్ ఇన్ ఫస్ట్ హవర్ సో ఒక హవర్కి సో వన్ హవర్కి ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాడు ఇంకొక టూ హవర్స్లో మళ్ళీ అండ్ ఇన్ నెక్స్ట్ టూ హవర్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకొక టూ హవర్స్లో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఒక్కసారి క్వశ్చన్ తప్పు చదువుతున్నాను ఫస్ట్ హవర్లో ఫార్టీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ టూ హవర్స్లో వన్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ థర్డ్ ఇంకొక హవర్లో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం ఫస్ట్ ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత వన్ అవర్స్ మొత్తం టోటల్ టైం ఏమో ఫోర్ హవర్స్ టోటల్ డిస్టెన్స్ ఏమో ఇవన్నీ కలిపిస్తే టూ హండ్రెడ్ సో మొత్తం ఫోర్ హవర్స్లో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది సో ఫైండ్ యావరేజ్ స్పీడ్ అని అడిగాడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ బై టోటల్ టైం ఫోర్ హవర్స్ అంటే కట్ చేస్తే ఫిఫ్టీ సో ఆన్సర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ హవర్ అనేది దీని ఆన్సర్ అవుతుంది సో అవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు మోషన్ అండ్ టైం నుంచి అక్కడక్క కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను సో దాన్ని మండించి నా వీడియో నచ్చితే మీకు నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైతే ఎన్ఎంఎంఎస్ రాస్తున్నారో ఆ విద్యార్థులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ